హిబ్రూ పత్రిక 12వ అధ్యాయం. వచనం నుండి మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. ఈ బుద్ధి చెప్పుచున్న వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు, ఈ బుద్ధి చెప్పుచున్నవాడు లోకములో నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము తప్పించుకొనకు పోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసెను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతను అనే మాట ఇచ్చిన్నాడు. ఇంకొకసారి అనే మాట చెలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చెల్లింపబడ చేయబడినను పొత్తులుగా తీసి వేయబడును అని అర్థం ఇచ్చున్నది. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము కనుక దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు మరియు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని కఠినమైన మాటలు అప్పుడప్పుడు చదువుకుంటున్నప్పుడు మన మనస్సు మనస్సులో ఉండదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాడు, కఠినంగా మాట్లాడతాడు. మనం జవాబు చెప్పలేనంతగా ఆయన మాటలు ఉంటాయి. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని 25వ వచనం మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఒక మంచి ప్రసంగం మీ సోదరుడు చేసినప్పుడు అది నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టేసావనుకో, అది నీకోసమే చెప్పబడింది. నీకోసమే చెప్పాడు దేవుడది. నువ్వు పట్టించుకోకపోతేరా,
నీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని నువ్వు పక్కన పెట్టేస్తే వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరించినప్పుడు భూమి మీద ఉన్నవారు తప్పించుకొనకపోయిన ఎడల శరీరము పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించును. భూలోకములో చెప్పుచున్న ఆయన పరలోకము నుండి వ్రాయబడిన వేదాంత గ్రంథము నుండి వచనములు అవి దేవునివి. దేవుడు వ్రాయమనగా వ్రాయబడ్డాయి. అయి చెప్తున్నారు దేవుని పిల్లలు. అంటే ఎంత కఠినంగా దేవుని వాక్యాన్ని విని ప్రక్కన పెట్టేసి దేవుని మాటలు వినకుండా ఇరవై ఏడు ఆదికాండం ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఆదికాండం 27, 38, 39, 1 యాషావు తన తండ్రి మాటను విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించయ్యా అని తండ్రిని అడుగుతున్నాడు. అతడు నీ సహోదరుడు యాకోబు కపట ఉపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకు వెళ్ళిపోయాడు. యేషావు అంటున్నాడు, యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లింది. ఆ పేరు ఆయన రెండు మార్లు నన్ను మోసపుచ్చాడు. నా జ్యేష్ఠత్వము తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనలన్నీ తీసుకున్నాడు. నా కొరకు నీ దగ్గర ఏమీ లేదా తండ్రి అని అడిగాను. నా తండ్రి, నీ దగ్గర ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు అని తన తండ్రితో చెప్పి అని యాషావు యాకోబుతో చెప్తున్నాడు.
ఇస్సాకుతో చెబుతున్నాడు. ఏశావు ఎలుగెత్తి ఏడ్చాడు, లేదు నా దగ్గర లేవు, ఇచ్చేశాను, నువ్వు ఏడ్చినా నేనేమి చేయలేను. భూమి మీద బుద్ధి చెప్పబడుతున్న మీరు ఈ మాటల్లో ఏ మాటలో మీరు పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి వెళ్ళిపోతారో మీరు అడుగుతారు, తండ్రి మేము వదిలేసాం, బుద్ధి లేక వదిలేసాం, జ్ఞానం లేక వదిలేసాం, మీ దగ్గర ఒక్కటి కూడా లేదా, చెప్పండి తండ్రి. పరలోకంలో ఏదో ఒక మారుమూలైన కూర్చొని సుఖాన్ని అనుభవించే యోగ్యత మాకు లేదా తండ్రి అని బోరున ఏడుస్తామట మనం. ఏం చేస్తాం చెప్పండి? వినయ విధేయతలతో నెమ్మదిగా చెప్పిందే చెబుతూ మీకు అర్థమయ్యేలా ఒకటికి రెండు మూడు సార్లు చెబుతూ మీరు వినరా? ఇప్పుడు వినకపోయినా తర్వాత అయినా వింటారా అంటే మీ జ్ఞాపకాలలోనికి రావా? ఈ మాటలు మీ జ్ఞాపకాలలోనికి రావా? వచ్చినా పట్టించుకోరా? ఎంత దారుణంగా ఎలాంటి కష్టాలు భరించాడు యాశావు. కక్కుర్తి పడి కూర కొరసం ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎంత కష్టం వచ్చింది చూసారా? చివరిగా మా నాన్న దగ్గర ఏదో ఒక్కటైనా ఉంటుంది నా కోసం అనుకున్నాడు. అవి దేవుడిచ్చినవి, తనకిచ్చినవి తన పిల్లలకి ఇవ్వాలి, అది ఉత్తమునికి మాత్రమే. తీసుకోలేదు, దుష్టాశలకు లోపడ్డాడు, జ్యేష్ఠత్వపు హక్కు లోపడ్డాడు. ఏడిస్తే ఉపయోగం ఏముంది? వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇది ఎంత పెద్ద మాట అంటున్నాడంటే ఆయన వాగ్దానం. అప్పుడు ఆయన శబ్దము
భూమిని కంపింపజేసాను కానీ ఇప్పుడు నేను ఒకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేదను. ఎంత విచారకరం! నువ్వు అడుగుతూనే ఉంటావు, భూమి కంపిస్తూనే ఉంటుంది. భూమి కంపిస్తుంది గనక నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు. మరి ఆ రోజు చెప్పినప్పుడు వినలేదు నువ్వు? ఆ రోజు చెప్పినప్పుడు ఎందుకు వినలేదు? నిర్లక్ష్యమా? పాపభీతి లేదా? విచారము కాదా? మీరెవరి మాట వినరా? దేవుడు రాయించిన మాటలు పట్టించుకోరా? ఇంటికాడ చదవరు, అర్థం కాదు కనుక. సంఘములో చెప్పినదే 10 సార్లు చెబుతూ మీకు అర్థమైన రీతిలో మిగిలిన రిఫరెన్సులు కూడా మీకు ఉదాహరణలుగా చూపిస్తూ ఆ విషయంలో ఎవరెవరు బైబిల్లో ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు చేశారో అవి రాస్తున్నాడే. దృష్టాంతాలుగా అన్నీ చెబుతున్నాడు మీకు. మీరు అసలు పట్టించుకోవట్లేదు. మరి దేవుడు మిమ్మల్ని ఏం చెయ్యాలి మీరు చెప్పండి? మీరు దేవుని మాట వినరా? భూమి మీద బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపక ఉండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. ఇప్పుడు చెప్పబోయే మాటలు భవిష్యత్తులో భూమి ఆకాశములను కదిలిస్తాయట. అప్పుడు చెబుతున్న మాటలు అదే రాకడా. అప్పుడు భూమిని ఆకాశాన్ని కంపింపచేస్తాయి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన భార్యాబిడ్డల పరిస్థితి ఏంటి? అమ్మ నాన్న ఒకరినొకరు బద్దలైపోయిన భూమిలో జారిపోతుంటే కదులుతున్న ఆకాశము నుండి అగ్ని రవులుకొని నేల మండిపోతుంటే దేవుని పిల్లలు చెబుతున్న మాటలకు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? దేవుని పిల్లలారా, దేవుని మాటలు భక్తి శ్రద్ధలతో వినాలి. దేవుని మాటలు భక్తి శ్రద్ధలతో వినాలి. హెబెల్ని చంపేశాడు కయీను, అబద్ధం నేర్చుకున్నాడు. నేనెందుకు చెబుతాను నా తమ్ముణ్ణి నేను కావలివాడనా?
భూమి మీద ఎవరు చూడడానికి లేరు అనుకున్నాడు. దేవుడు అన్నిటినీ చూస్తాడు. ఎందుకు చంపేశావు నీ తమ్ముణ్ణి? నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది, నిన్ను శిక్షించమంటుంది, నిన్ను విడిచిపెట్టొద్దంటుంది. హెబిలు రక్తం మొదలుకొని యేసు వచ్చినంత వరకు భూమి మీద ఉన్న ఆత్మలు అన్యాయంగా మరణించిన ఎన్నో కోట్ల ఆత్మలు తండ్రి మాకు న్యాయం చెయ్యని కేకలు వేస్తున్నప్పుడు, ఆ కేకలకు భూమి ఆకాశము కదులుతున్నప్పుడు, ఆ కేకలకు భూమి ఆకాశములు కదులుతున్నప్పుడు ఏం చేయగలదు ఈ శరీరం? నిప్పును తట్టుకోగలదా? నీటిని తట్టుకోగలదా? అంతరిక్షాన్ని తట్టుకోగలదా? నింగిని తట్టుకోగలదా? ఎందులో తట్టుకోవాలని ఈ సినిమాలు చూసి నీ శరీరంలో నుంచి నిప్పు వచ్చేస్తుందని, నీ శరీరంలో నుంచి మంటలు పుడతాయని, నువ్వంటేనే అగ్ని వచ్చేటి వాడిని కాల్చేస్తుందని లేనిపోని తప్పుడు మాటలు విని భూమి మీద నీ జీవితాన్ని కాల్చుకుంటూ నిత్యాగ్ని దండనికి వెళ్తావు. కాలుతూ రాలిపోతావు, కాలుతూ రాలిపోతావు. వినకపోతే ఎలా? మళ్ళా చెప్పడు. ఒకవేళ ఇది మన జీవితానికి చివరి మాటలేమో, ఎవరెవరి గురించి ఆలోచించగలరు? ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్నంతకాలం ఈ శరీరానికి భయపడి దేవునికి చేయవలసిన విధి, ధర్మం, న్యాయం, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అవన్నీ నువ్వు చెయ్యాలి. చెయ్యకుండా నాకు పరలోకం ఇచ్చే తండ్రి అంటే ఎలా ఇస్తాడు? పని చేయని నీకు జీతం ఎలా ఇస్తాడు? కుమారుడా, నీ జీవితకాలమంతా నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివి. ధనవంతుడితో దేవుడు చెప్తున్న మాట అండి. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టము, నీ ఇష్టం అయిపోయింది అక్కడ, నీకిష్టం అన్నట్టు సుఖం అనుభవించావు. లాజరు కష్టం అనుభవించాడు. లూకా 16:25. ఎక్కడికి వెళ్ళిపోతావు మరి ఇప్పుడు? నరకం నీ కొరకు మండుతుంది. నీ ఆత్మ చావదు, నీ శరీరాన్ని కాలుస్తున్న మంటలు ఆరవు. ఇంతకాలం, అనంతకాలం.
ఆ కొద్ది కాలమే దేవునికి నమ్మకంగా ఉన్నవారు అనంతకాలము మంచిగా కొద్ది కాలంలో దేవుని కొరకు బ్రతికిన వారు అనంతకాలము దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. లాజరు వల్లే గాడ్ బ్లెస్ యూ.